స్నేహం వరమే తీరని రుణమే. సినిమాలో మీకు ఒక డైలాగ్ ఉంది, కుయ్యా అది ఎక్కడి నుంచి వచ్చిండ? రైటరే, అది రైటరే చేసింది. అది కుయ్య అంటే ఇక్కడ కుయ్య ఎందుకు ఇక్కడ? మామూలుగా అందరు హీరోస్ తొడలు కొడతారండి, మీరేంటండి పక్కల తొడలు కొడుతున్నారు సినిమాలో? అలాగే కాస్ట్యూమ్ చూసుకుంటే మీరు పంచలు కట్టుకున్నారు, షూటింగ్ జరుగుతున్న పంచ ఊడిపోయిందా? పన్నీర్ సైడ్ పంచ కట్టారు. మంచి ఏసీ, మంచి ఏసీ. ఇక్కడ వరకు మడతేసి కట్టాలే అనుకుంటుంది. జనాలు ఉన్నారు బయట, పబ్లిక్ నా కాన్షియస్నెస్ ఏంటంటే ఊడిపోతే. బాహుబలి కోసం హీరోస్ ఇద్దరు బాడీ పెంచారు, మీరేంటండి మీసాలు పెంచారు? అదేంటి అంత పెద్ద మీసాలు ఎలా పెంచాను అంటే 5 grams ఆఫ్ పొటాషియం యూరియా కొంచెం డైలీ వేసుకుంటుంటే పెరిగిపోదు. హాయ్ హలో నమస్తే, నేను మీ అభినయ్ కృష్ణ, వెల్కమ్ టు జుజుబీ టీవీ. స్నేహమేరా జీవితం పోస్టర్స్ ఎక్కడ చూసినా ఇవే పోస్టర్స్, ట్రైలర్స్ అదిరిపోయాయి. ఈ ట్రైలర్ లాస్ట్లో ఒక చిన్న డైలాగ్ ఉందండి, అలాగే శివబాలాజీ గారు ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపించారు ఈ సినిమాలో. మరి ఆ విశేషాలు ఏంటి, నాకైతే ఎక్సైటింగ్గా ఉంది, ఒకసారి కనుక్కుందాం. హాయ్ శివబాలాజీ గారు, వెల్కమ్. వెల్కమ్ టు జుజుబీ టీవీ. థ్యాంక్ యూ రాజీవ్ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ. సో చెప్పండి, వాట్ ఈస్ సో ఎక్సైటింగ్? మీరు లాస్ట్ పిలిచి ఏదో చెప్తా అన్నారు, ఏంటి దేని గురించి చెప్దాం అనుకున్నారు? అది 17వ తారీఖు ఒకసారి మీరు అందరు థియేటర్లకు వచ్చేయండి, సరదాగా ఒక చాలా మంచి విషయాలు చెప్తాను అక్కడ. అంటే ఈ సినిమా గురించి నేను చెప్పడం కన్నా శివ చెప్తే కొన్ని కొన్ని విషయాలు బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. అంటే అది సస్పెన్స్ ఎలిమెంట్. నేను ఇది ఇప్పుడు చెప్పాను అనుకో, థియేటర్లో ఉంది, థియేటర్లో చెప్పాల్సింది లాస్ట్, సరదాగా పిలిచేయండి మంచి విషయం చెప్తా అన్నది ఉంది కదా, థియేటర్లో చెప్పాలి. ఇక్కడ చెప్తే మళ్ళీ ఆ ఎలిమెంట్ పోతుందేమో అని. సో ఆ ఎలిమెంట్ అక్కడ థియేటర్లోనే చూద్దామంటారు. బట్ ఇక్కడ శివబాలాజీ గారు, మీరు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అండ్ హీరో. సో సినిమా చూస్తే స్నేహమరా జీవితం 1982 అని ఉంది, అంటే 82లో స్టార్ట్ చేశారా ఇప్పటి వరకు? 82 అంటే పీరియాడికల్ మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి పీరియాడిక్ టైంకి వెళ్ళాం మేము. అండ్ మా కథలో కూడా అది ఒక నీడ్ అనమాట, అంటే సెల్ ఫోన్స్ ఇవన్నీ ఉండకూడదు. సూపర్. 82 అంటే యాక్చువల్గా టెక్నికల్గా మాట్లాడాలంటే ఇప్పుడున్న జనరేషన్ టైంలో తీసుకోవాలంటే చాలా ఈజీ, ఎందుకంటే అన్నీ రెడీమేడ్గా దొరికిపోతాయి. 82 అంటే మీకు ఆ సెట్ కానీ వెహికల్స్ కానీ అంబాసిడర్ కార్లు కానీ మేము చూసాము ట్రైలర్లో, అంబాసిడర్ కార్ వాడడం, ఆ స్కూటర్స్, అప్పటి స్కూటర్స్ వాడడం చాలా యూనో టెక్నికల్గా రిస్క్తో కూడుకున్న పని, అండ్ బడ్జెట్ వైజ్ కూడా కొంచెం పెంచే పనే. సో ప్రొడ్యూసర్గా ఈ సినిమాని తీయడానికి వాట్ ఇన్స్పైర్డ్ యూ? మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేసిన ఎలిమెంట్ ఏంటి? ప్రొడ్యూసర్ అంటే ఎగ్జిస్టెన్స్ కోసమే. ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంది, ఆ తక్కువలో నేను సెలెక్ట్ చేసుకోవడంలో ఏమైపోతుందంటే ఇయర్స్ దాటేస్తుంది, మేబీ 1 ఇయర్ 2 ఇయర్స్ ఒక్కొక్క మూవీకి అంత గ్యాప్ వచ్చేస్తుంది. సో ఇలాగే చేస్తుంటే ఇంకా ఏజ్ అయిపోయిన తర్వాత చూసుకుంటే సినిమాలో ఉంటాయేమో. దట్ మేడ్ యు ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్. సో ప్లీజ్ కంటిన్యూ. అండ్ ఎనీవే థ్యాంక్ యూ. తర్వాత ఏమనిపించింది అంటే సరే ఒక టీమప్ అవుదాం, మనం మనకు తెలిసిన వాళ్ళంతా కలుపుకొని ఒక టీం చేసుకొని ఒక చిన్న బడ్జెట్లో స్టార్ట్ చేద్దామని సమ్ చాలా చిన్నదిగానే అనుకున్నాను. స్టార్ట్ చేశాను నేను. ఆ టీమప్ అయిపోయిన తర్వాత మెల్లిగా స్టోరీ డెవలప్ అయింది, స్టోరీ డెవలప్ అయిన తర్వాత మొత్తం స్టోరీ డెవలప్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి పీరియడికల్ దమ్ము కొట్టినట్టు పీరియడ్ షిఫ్ట్ అయిపోయింది, అక్కడ బడ్జెట్స్ పెరిగిపోయాయి. సో అక్కడ బడ్జెట్స్ పెరిగినప్పుడు ఆయన అక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఎందుకంటే అది బాగా నచ్చింది కాబట్టి. పీరియడ్ మళ్ళీ వచ్చేసి రీక్రియేట్ చేయడం అనేది అది అంత ఈజీ కాదు అది. సో అప్పుడు వి స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ అక్కడ చేసాం. సో యాక్చువల్ ఆన్సర్ ఏంటంటే ఇండస్ట్రీలో నేను ఉండడానికి నేను ప్రొడ్యూస్ అయ్యాను. ఎందుకంటే వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ ఆపర్చునిటీస్ అండ్ యూ హ్యావ్ డన్ దాట్. ఈ మన మధ్యన రాజాదేవి గ్రేట్లో ఒక టైటిల్ ఉంది, టైటిల్ సినిమాలో జీవితం ఏది ఇవ్వదు ఎదురెళ్ళి మనం పోట్లాడి తీసుకోవాలని ఫైటర్. సో శివబాలాజీ గారు, ఆఫ్టర్ బిగ్ బాస్ దిస్ ఈజ్ యువర్ ఎంట్రీ అగైన్ ఇన్ టు ద ఆడియన్స్. ఒక బిగ్ బాస్ సూపర్ హిట్, మీరు అందులో విన్నర్, అండ్ ఇప్పుడు స్నేహమేరా జీవితంతో మళ్ళీ ఆడియన్స్ ముందుకు ఒక సినిమాతో వస్తున్నారు. డెఫినెట్గా ఆడియన్స్ అందరూ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. మిమ్మల్ని ఎలాగైతే బిగ్ బాస్లో విన్నర్గా చేశారో ఆడియన్స్ డెఫినెట్గా అలాగే ఈ సినిమాని కూడా సూపర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ హోపింగ్ ఫర్ ఇట్. ఏం అనుకోకపోతే మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నా,
ఆడియన్స్ గుండెల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయాడు. అందుకే అంటున్నాను ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ మన శివ మన బాలాజీ మిమ్మల్ని మా అబ్బాయి మా అబ్బాయి అది నాకు చాలా నచ్చింది. అది అది మన ఎన్ని సినిమాలు హిట్ అయినా కూడా ఈ ఒక స్టేజ్ రాదు. అంటే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబంలో ఒక మెంబర్గా ఉండటం అనేది ఇట్స్ గిఫ్ట్. సో ఇట్స్ అ గుడ్ సైన్ యాక్చువల్లీ. వెరీ గుడ్. సో మీ ఇద్దరు స్నేహం గురించి చెప్పండి. మీరిద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఈ సినిమాలో చేస్తున్నప్పటి నుంచి స్టార్ట్ అయిందా లేకపోతే అంతకుముందు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? చాలా రోజులుగా ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ అయిపోయిందేమో. 10 ఇయర్స్ అయిపోయింది. 12 ఇయర్స్ ఈజీగా 2005 యాక్చువల్గా రాజీవ్ని అప్పుడు రాజీవ్ గారు రిసెప్షన్ ఎక్కడ కలిసాం మేము ఫస్ట్ టైం. అప్పుడే ఇది సినిమా హిట్ అయింది. ఫిలిం బైరవింద్ అంటే మన రాజీవ్ ఎప్పుడు సైలెంట్గా ఒక ప్లేస్లో కూర్చొని ఉంటారు కదా. సో అలాగే అప్పుడు కూడా ఎక్కడో సైలెంట్గా అందరూ మనుషులందరూ ఏంటంటే మనుషులకు అటువైపు కూర్చున్నాడు. అలా కాదు. సో తన ప్రైవసీ కోసం అక్కడ ఉండండి మేడం. చూస్తుంటే ఎవరో ఒకళ్ళు అక్కడ సైలెంట్గా ఇలా గోడలు ఆనుకొని ఇలా ఆలోచిస్తున్నారు. హలో రాజీవ్ గారు ఉన్నాను. హలో అండి. హలో అండి. ఇది సినిమా చూస్తాను చాలా బాగా చేశారండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇదే ఫస్ట్ నార్మల్. ఇప్పుడు ఏరా పోరా అనుకుంటారా? అలుగుతాడు. నాకు భయం ఇండస్ట్రీలో. నేను బహుశా ఎవరికి భయపడను. అవునా? ఏదైనా ఉంటే ఫ్రెండ్లీ కాదు. శివ నాకు నువ్వేంటి అని అంటావు ఇచ్చేయండి ముందు అర్జెంటుగా అని ఆ చనువు ఉంది తనకి. యూ లైక్ ఎ పర్సన్ వేర్ బికాస్ ఐ హ్ ట్రావెల్డ్ విత్ హిమ్. నేను 2005లో స్టార్ట్ అయిన తర్వాత యాక్ట్ చేసేటప్పుడు కానీ కలిసి నటించేటప్పుడు వెన్ యూ ఇన్ కోఆర్డినేషన్కి ఎస్పెషలీ యూ నో బెటర్ ఎందుకంటే యూ వర్క్ విత్ ద టీమ్. ఇంతమందిని కలుపుకొని వెళ్తావు కదా స్కిట్స్లో కూడా. సో అలాంటిది మేమంతా కలిసి చేసాం. ఫ్యాంటాస్టిక్గా బాగుంది భలే చేసాం. యాక్టర్కి ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎప్పుడేం చేసినప్పుడు. ఇప్పుడు ఎలా అంటే మా సినిమా తాలూకు డైలాగ్ లాగే చెప్తా. నేను బాగుండాలి, నేనే బాగుండాలి అనేది స్వార్థం. మనం బాగుండాలి అనేది స్నేహం. అలాగే నేను చేయాలి అనుకునేది స్వార్థం. మనం కలిసి చేసేది సీన్ అంటాం కదా, అలా కలిసి చేసేవాళ్ళం. ఏదైనా కోఆర్డినేషన్లోకి ఏ అని తన కన్ఫ్యూజన్, లేకపోతే నేను కన్ఫ్యూజన్, అమ్మా ఏదో ఇలా కొంచెం పోటీ, ఓపెన్ ఫైట్ ఉండేది. వెరీ ఫ్రెండ్లీ అనుకుని కూడా చేసేవాళ్ళం. ఇలా అనుకోను అనుకో, ఎందుకంటే క్యారెక్టర్ తన పరిధి వేరు ఉంటుంది, నా పరిధి వేరు ఉంటుంది క్యారెక్టర్కి. ఆ పరిధిలో చేసేవాళ్ళం. సో అప్పటి నుంచి అలా కంటిన్యూ అయిపోయింది స్నేహం. గ్రేట్. సో శివబాలాజీ గారు, ఈ సినిమా అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, ఈవెన్ నౌ, సో ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ నౌ, అన్నీ మీరే అయ్యి దీని ప్రొడక్షన్ నుంచి ఆర్టిస్ట్ని కోఆర్డినేట్ చేసుకోవడం కానీ లేకపోతే ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నా అన్నీ మీరు భుజాలపైన ఎత్తుకున్నారు. సో ఎంత రిస్క్ తీసుకోవడం అవసరం అనిపించిందా మీకు? ఇది రిస్క్ కాదండి, ఇది వచ్చి ఒక ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు నేను అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసి అందరూ చూసుకోమని చెప్పి ఎక్కడ ప్రాబ్లం అవుతాయి, ఇది ఎందుకు జరిగింది, అది ఎందుకు జరిగింది, మళ్ళీ అక్కడ నేను ఒక పోస్ట్మార్టం చేయకుండా. సో ట్రబుల్ షూటింగ్ అనమాట. ఓకే. సో మనమే అన్నీ చేయడం మేబీ కొంచెం టఫ్గానే ఉండొచ్చు. మన ఎర్రర్స్ అనేది మనకు చాలా కంట్రోల్ చేయొచ్చు. సో అండ్ మూవీ మీకు అందరూ తెలుసు, మూవీలో ఒక చిన్న తప్పు చాలా పెద్ద డిజాస్టర్ చేయడానికి. సో అండ్ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్. మనకేంటి, నాకు ఒకే ఒకటి ఏంటంటే మూవీ, నేను యాక్చువల్లీ నేను ప్రోడక్ట్ని కూడా నేను క్యారీ చేయను. నాకు సరౌండింగ్స్ పీపుల్ చాలా మంచి వాళ్ళు ఉండాలి, అప్పుడే మనం ఏమైనా చేసేది బెటర్. దాంట్లోనే చాలా చూస్ చేయను. నేను సెలెక్ట్ చేసే వాళ్ళని వాళ్ళు చాలా మంచి వాళ్ళుగా ఉండి వాళ్ళని న్యాయంగా ఉంటేనే వాళ్ళని పెట్టుకుంటాను, లేకపోతే అవసరమే లేదంటాను నేను. సో అలా అందుకనే నేను వచ్చి డైరెక్ట్గా ఫీల్డ్లో ఉండే, మీన్స్ ఎక్కడే కావాలి. ఇప్పుడు పోస్టర్స్ ఉన్నాయి, వాల్ పోస్టర్స్, వాల్ పోస్టర్స్లో ఎన్ని బెంచ్ మార్క్స్ ఉన్నాయి తెలుసా, దాటడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. ఒక మనిషికి ఇస్తే అతను మీరు ఇయ్యటరు, అతని కింద ఇంకోటి ఉన్నాడు, ఉన్నాడు లాస్ట్ ఇంకోటి ఉన్నాడు. సో నేను డైరెక్ట్గా వాళ్ళనే పట్టుకుంటాను అనమాట. పట్టుకొని నాకు చేసి పెట్టాలి, ఇది కావాలి. మళ్ళీ వాళ్ళని లైన్ ఇన్స్పెక్టర్ అంటారు. పోస్టర్స్ అందరూ కరెక్ట్ కొడుతున్నారా, నైట్ జరుగుద్ది ఇది, అందరూ పడుకున్న తర్వాత అవన్నీ కూడా అన్ని అన్ని ఫాలో అప్ చేస్తాను. ఇప్పటికి 3-4 రోజులు నేను నిద్రపోలేదు క్యాండిడేట్. కాకపోతే ఇప్పుడు వచ్చి బలవంతంగా ఇప్పుడు ఏదైనా అడిగాం అనుకో, నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు, శివబాలాజీ గారు మీరు పలానా ఇంకోటి అని అడగండి. నేను శివబాలాజీ, ఈయన పక్కన ఉన్నాడు బట్ ఊరికే అడుగు. శివబాలాజీ గారు, శివబాలాజీ గారు పోస్టర్స్ చాలా బాగున్నాయి, ఎక్కడో ఉంటాడు జరిగింది. ఐ జస్ట్ గాన్ గోయింగ్ టు షూస్ కానీ, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ పెయిన్.
శివ అంటే సరే ఈ ఇంత కష్టానికి కూడా ఇంతమంది అంటే కెమెరా ముందు చెప్తున్నాను, అఫ్ కోర్స్ మీరందరూ ఈ కష్టానికి ఇంత కష్టపడి ఇంత మంచి ప్రోడక్ట్ని తీసుకొస్తున్నందుకు సక్సెస్ డెఫినెట్గా చేస్తారని నమ్మకం మాకు గట్టిగా ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్లో హీ టుక్ ప్రెషర్ ఇప్పుడు కాదు, సినిమా మొదలైనప్పుడు ఒకరోజు నెక్స్ట్ డే చాలా అడావుడు అడావుడిగా అడావుడు విద్యుత్తు ఏమైంది శివ ఏముంది పొద్దున్నే షూటింగ్కి వెళ్ళాను లొకేషన్లో ఎడవడో వచ్చాడు ఇక్కడ షూటింగ్ చేయకూడదు అన్నారు విత్ ఆల్ ఎక్విప్మెంట్ ఇంకొకటి అంతా వెళ్ళిపోయిన తర్వాత తనకి ట్రబుల్ షూటింగ్ ఉంటుంది కదా. సో ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉందో లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా పాపం ప్రెషర్ని హ్యాండిల్ చేయడం నాకు తెలిసి ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. నేను టెలివిజన్కి సీరియల్ చేసేటప్పుడు మధ్యలో ఇలాంటివే అంటే నిరంతరం అంటాం కదా సీరియల్ సాగాను అంటారు కదా ప్రాబ్లమ్స్ సమస్యలు అలా 180 డేస్ అని అలా 200 డేస్కి బాధపడ్డాను. అంటే కంటిన్యూస్ ప్రాబ్లమే ఇప్పుడు పెయిన్లో ఉన్నానుకో మనకు ఒకరోజు 2 రోజుల తర్వాత నొప్పి తెలియదు ఎందుకంటే దాన్ని అలవాటు పడ్డాను. పాపం హీ వాజ్ వెరీ అంటే సహనంతో ఇందులో మళ్ళీ ఎక్కడ క్రియేటివిటీ మిస్ అవ్వకుండా ఇన్ని ప్రెషర్స్ ఉన్నా కానీ కొన్ని మాకు సెట్లో కానివ్వండి ఏదో కాస్ట్ మేకింగ్లో వాటెవర్ ఆ కంటికి రిచ్నెస్ కనపడానికి అన్నిటికీ తను హీ మేడ్ ష్యూర్ తన తాలూకు బలం అంతా తన తాలూకు క్రియేటివిటీ అంతా హీ మేడ్ ష్యూర్ అంటే సీన్ ఆన్ స్క్రీన్ ఆ పాయింట్కి వస్తే ఈ మూవీ టీంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది రెగ్యులర్ మూవీస్ కంటే. ఆ టీంట్ తీసుకురావడం ఎవరి ఐడియా, కెమెరామెన్ గారు చెప్పిన ఐడియా లేకపోతే? కెమెరామెన్ ఐడియా అది. సో దీంట్లో ఏం డిఫరెంట్గా ఏం చేయగలుగుతాం అనేది వాళ్ళు కూడా ప్రతి డిపార్ట్మెంట్ వెన్నెస్ 80 పీరియడ్ దాన్ని చాలా అందంగా చెప్పాలి. అది ఎలా అంటే మనకు ఆల్రెడీ ఆ 80s బ్యాచ్ అంతా వాటికి కనెక్ట్ అవ్వాలి, ఇప్పుడు ఉండే యంగ్స్టర్స్ అంతా 80లో ఇలా ఉండిందా అనే ఒక చిల్నెస్ చూసారు గప్ప ఎంత బాగుంది అన్నట్టు ఆ ఇది రావాలని చెప్పి ఆ మూడ్ ఎవ్రీథింగ్ ది క్రియేటెడ్. ఈ టింట్ అయితే కెమెరామెన్ బన్నికేదరను, ఎస్ హిస్ వర్క్ ఇస్ వండర్ఫుల్, బాగా చేసేదాన్ని అంటే మేము ఇచ్చిన ఒక ఎక్విప్మెంట్స్కి ఇంతే అనే ఒక లిమిటేషన్లో బాగా ఎక్కువ చేసినట్టు. అలాగే సినిమాలో మీకు ఒక డైలాగ్ ఉంది కుయ్యా దీపావళి గన్ కదరా నిజమైన గన్ కుయ్యా, అది ఎక్కడి నుంచి వచ్చింది? రైటరే అది, రైటరే తెలిసింది అది, నాకే తెలుసు స్పాట్లోనే అది వచ్చింది అంతా వాళ్ళ డైరెక్షన్ టీమ్ అండ్ రైటర్స్ వాళ్ళు వాళ్ళ క్రియేట్ అది. కుయ్యా అంటే ఇక్కడ కుయ్యా ఎందుకు ఇక్కడ సంబంధం లేదు కుయ్యా ఎందుకు అంటున్నాను నేను, లేదు లేదు బాగుంటుందండి చెప్పండి బాగుంటుంది అన్నారు. సో అలా చేసుకున్నాం. చాలా రోజుల తర్వాత గుర్తు చేయడం అంటే 80స్లో ఒక చిరంజీవి గారు వాడారు మళ్ళీ అదే టైప్ ఆఫ్ సినిమా తీసుకొని మీరు చేయడం చాలా బాగుంది. అండ్ మామూలుగా అందరు హీరోస్ తొడలు కొడతారండి, మీరేంటండి పక్కల తొడలు కొడుతున్నారు సినిమాలో? ఎంత పని చేసామా మా ఒడికి మొన్న పెద్ద ఆపరేషన్ జరిగింది. అవును ఆల్రెడీ మొన్ననే ఆపరేషన్ అయిందని చెప్తున్నప్పుడు ఆల్రెడీ కొట్టేసారు. స్పాట్లో ఇంప్రూవైజేషన్ అది యాక్చువల్గా వచ్చి తొడగొట్టమని తొడగొట్టి తను ఛాలెంజ్ చేయమన్నారు. నేనే కొట్టుకుంటే ఏం బాగుంటుంది కాల్ పెట్టున్నాను ఎవరిని మన వేణుని అర్థం కాలేదు ఎందుకన్నా పెట్టును పెట్టును డైలాగ్ చుట్టూ చుట్టూ టప్పును కొడితే అందరు నవ్వేస్తారు. సో క్లిక్ అయింది కదా అనేసి పెట్టేశారు. అలాగే చాలా మంది కమెడియన్స్ ఉన్నారు ఇందులో చూస్తే, జబర్దస్త్ నుంచి ఉన్నవారు ఉన్నారు, అంతే సత్య ఉన్నారు అండ్ ఫనీ, మిగతా చాలా మంది కమెడియన్స్ ఉన్నారు, మంచి మంచి ఆర్టిస్ట్లు అందరూ గుడ్ అమౌంట్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరినీ ఎలా కోఆర్డినేట్ చేసుకున్నారు? కల్పనం అందరినీ కలిపేసుకున్నాము. చిన్న రోల్ అయినా సరే ఒక అంటే ఇట్స్ ఆల్ క్రెడిట్ అంత ఆర్టిస్టులండి, దే షుడ్ లవ్. ప్రొడ్యూసర్ నేను చెప్పుకోవచ్చేమో అంత కష్టం తనగడ పడ్డాడు, కష్టం కాదు హీ ఓన్డ్ ఇట్ ప్రతిది. ఆ విషయాన్ని ఒప్పుకోను కానీ బట్ తన జాబ్ ఏంటంటే హీ మేడ్ షూర్ ఎవ్రీ వన్ ఇన్ సింక్లో వెళ్ళాలి అంటే అందరినీ. ఇప్పుడు అభికి నాకు పడలేదండి, వీళ్ళిద్దరిని మెయిన్ మేనేజ్ చేయాల్సి తనే మళ్ళీ ఇలా పాపం అంటే ఉంటాయి కదా. బట్ హీ మేడ్ షూర్ హీ నేను ఫస్ట్ నుంచి ఈ సినిమాకి మాత్రం ఒకటి చెప్పగలుగుతా, ఏ నుంచి జీ వరకు అలాగే ఆ నుంచి బండిరా అమ్మహా వరకు ఈ మన మిగతా అక్షరాలు అంటారు కదా అన్నీ ఎందుకు తనకి ఆపాదించానంటే మిగతా వాళ్ళు ఒక్కొక్క పార్ట్కి వచ్చి ఒక్కొక్క పని చేశారు వాళ్ళ పని చేయలేదు వాళ్ళని కాదు చేశారు, కానీ ఇవన్నీ సమన్వయపరుస్తూ వచ్చింది తను. ఈజ్ లైక్ హార్ట్ అండి, పంప్ చేయాలి కదా బ్లడ్ అంతా ఓ మనిషి లైవ్గా ఉండాలంటే ఓ శరీరానికి, దట్స్ వాట్ ఈజ్. సో అది యు హ్యావ్ టు గివ్ హిమ్ దట్ క్రెడిట్.
మోడెస్టీ కోసం ఏదో రాజీవ్ కూడా అనిపిస్తుంది కాదు అనే చేశాడు. లేదు లేదు, యాక్చువల్గా ఎందుకంటే ఆర్టిస్ట్ది ఇప్పుడు మాకు బడ్జెట్స్ అనేవి ఉండే వల్ల విపరీతమైన ఎండ, క్యారన్స్ లేవు, ఎడారిలో డ్రై ప్లేస్, సో తనకు ఆల్మోస్ట్ ఫీవర్ కూడా ఉండింది. అప్పుడు కూడా వచ్చాడు, వచ్చి సపోర్టెడ్. ఒకసారి మేము ఎక్కడో అటు సైడ్ పటాన్చేరి అవతలకి షూట్ చేస్తున్నాం టీమ్ అంతా, తను వచ్చి మధ్యాహ్నం నుంచి తను జాయిన్ అవ్వాలి. అయితే ప్రొడక్షన్ వెహికల్స్ ఇవన్నీ కూడా మేము కంట్రోల్ చేసాం. సో రాజీవ్ జనరల్గా వస్తాడు కదా, తన కారులో వచ్చేస్తాడు అనమాట. సో ఆ రోజు డ్రైవర్ ఏదో లేదు, అండ్ అంత దూరం లొకేషన్ వేరే, కొంచెం కన్ఫ్యూషన్ అయిన లొకేషన్, బండి పంపినాడు. మేమే కూడా సపరేట్ సపరేట్గా ఉన్నాం, ప్రొడక్షన్ ఒక సైడ్ ఉంది, సెల్ ఫోన్స్ పని చేయట్లేదు వాళ్ళ సైడు, అలాంటి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. నేను వెంటనే రాజీవ్, ప్లస్ ఆ దీంట్లో హరియప్లో కూడా చేసింగ్ జరుగుతుంది, రాజీవ్ నువ్వు వచ్చేసి ఎలాగో చూసి వచ్చేసేవా అన్నాను. లేదు బండి లేదు ఇక్కడ, సరే క్యాబ్ బుక్ చేసి వచ్చేసాను, పెట్టేసాను ఫోన్, ఆ మైండ్ లేను అసలు చెప్పేసాను. పాపం వచ్చిన తర్వాత నాకు గుర్తుకు లేదు, వచ్చేసాడు లొకేషన్లో మేము భోజనానికి అందరూ టీమప్ అవుతున్నాము, రాజీవ్ ఇక్కడ వచ్చి ఉండాడు అనమాట. ఏ ఎప్పుడు వచ్చాను, నువ్వు వచ్చేయమన్నావు కదా బండిలో, క్యాబ్ బుక్ చేసి రమ్మన్నావు కదా నువ్వు, అయ్యో సారీ నిజంగా మైండ్ సెట్లో నాకు ఆ విషయంలో. ఎందుకంటే నాకు క్యాబ్ బుక్ చేయడం అంటే కొత్తగా ఊబర్ ఇవ్వాలి నాకు తెలియదు, అంటే అవసరం రాలేదు తెలియలేదు. నేను ఒకసారి ప్రసాద్ ల్యాబ్లో ఉండి ఊబర్ కొత్తగా వచ్చింది దాంట్లో ఇలా పెట్టి నొక్కాను, అది ఎక్కడదో లొకేషన్ ఏదో సెట్ చూపిస్తుంది కదా, దగ్గర ప్రసాద్ ల్యాబ్ అని కొట్టాను. అలాంటిది ప్రసాద్ ల్యాబ్ అనేది ఇంకోటి ఎక్కడో ఉంది అల్వాల్ దగ్గర, ఇంకోటి అక్కడ తార్నాక దగ్గర, ఆడక్కడికి పోయి ఆ సాబ్ యాపే కాపేవో అన్నాడు, కాపేవో మే యాపేవో అన్నాడు, నై సాబ్ యాపే కాపేవో అవునా అన్నాడు. అరే యార్ మేము ప్రసాద్ ల్యాబ్ మీద అయిపోయాము అన్న వాడు. 2 నిమిషాల ముందు నేను ఏం కన్ఫ్యూజన్, వాడు తీరా చూసి దేగో సాబ్ ఏ తార్నాక అన్నాడు. ఓహో అక్కడ కూడా ఉంది ఆ ల్యాబ్లు, ఇది మనం ఏదో తెలియక దాంట్లోకి నొక్కాను ఆ ప్లేస్. నాకు ఆ కన్ఫ్యూజన్ అప్పుడు దీంట్లో, బట్ నవ్వు ఓకే యూస్ టు ఇట్. నాకు కూడా అలా చెప్పారంటే డెఫినెట్గా వచ్చేసి మనకి అనిపిస్తుంది ఏం బండారం చేయలేరా అని. ఈ టైటిల్కి ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్కి వర్తిస్తుంది, ఎందుకంటే దే వర్ సో ఫ్రెండ్లీ అండ్ సో గివింగ్, శివకి అన్ని రకాలుగా సపోర్ట్ ప్రతి యాక్టర్. యూ కాంట్ అంటే చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు. శ్రీగిరి కానివ్వండి, ఇంద్రనీల్ కానివ్వండి, అరవింద్ కానివ్వండి, సత్య, వేణు, డేట్స్ కూడా ఒక్కొక్కసారి డేట్స్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసుకుని ఇచ్చారు మాకు. సో విలన్స్ గా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కనిపిస్తున్నారు అక్కడ, ఇంద్రనీల్ కనిపిస్తున్నారు, అరవింద్ కనిపిస్తున్నారు, పక్కన ఇంకొక కొత్త డిఫరెంట్ గా ఇంకో కొత్త పర్సన్ కూడా కనిపించారు. ఏంటి ఎవరు విలన్స్? ఇట్స్ ఎ సింపుల్ స్టోరీ అండి. ఎలా అంటే నేను ఒకటి స్నేహమేరా జీవితం అండి, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఫ్రెండ్స్, అది కాదు స్నేహమేరా జీవితం అంటే ఇట్స్ అబౌట్ ఫ్రెండ్లీనెస్. ఎనీ రిలేషన్షిప్లో ఫ్రెండ్లీనెస్ లేకపోతే నెక్స్ట్ ఎనిమిటీ, సో కొట్టుకుంటారు అక్కడ. సో హస్బెండ్ వైఫ్ అన్నా ఫ్రెండ్లీనెస్ ఉండాలి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్, వాళ్ళ ఫ్రెండ్లీనెస్ ఉంటేనే దా రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో అది బేసిక్. ఇంకోటి ఏంటంటే ఇట్స్ సింపుల్ లైన్ ఆఫ్ స్టోరీ, మనం ఊహించుకుని వెళ్ళామంటే వీ గెట్ అప్సెట్. ఒక మూవీని మనం ప్రీ ఊహించుకుని వెళ్ళకూడదు, మా ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని చెప్పి మనమేం డిస్కస్ చేసుకొని అలా వెళ్ళి చూసామంటే ఇదేంటి ఇది సినిమాకి రాలేదే పక్కన థియేటర్లో ఉన్నది అంత ఫీల్ వస్తుంది. సో అది అలా ఉండకూడదు. అందుకే నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే ఇట్స్ సింపుల్ స్టోరీ, ఒక సినిమాటిక్గా ఒక ఫ్యాంటసీ డ్రామాలా తీసుకోకుండా ఒక న్యాచురల్గానే తీసుకుని వెళ్ళాం. ఇప్పుడు ఏంటంటే నేను గొడవ రాజీతోటి నేను గొడవపడి నేను బయటకు వెళ్తే ఆర్ ఇంట్లో మన వైఫ్ తోటో అమ్మతోటో గొడవపడి బయటికి వెళ్ళాం అనుకోండి, బయటికి వెళ్ళిండే ఆ మెంటల్ స్టేట్లో వెళ్ళి డ్రైవింగ్ కానీ ఇది కానీ కొంచెం రఫ్గా చేసుకొని ఎక్కడో ఒకటి చిన్న ఒక చిన్న గుద్దు ఎక్కడో జరుగుద్ది, ఈ కోపాన్ని అక్కడ వాళ్ళ మీద చూపించి అక్కడ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య క్లాష్ అవుద్ది, ఇవన్నీ చేసిన తర్వాత ఈ గొడవ అసలు ఇంట్లో వల్లే వచ్చింది మళ్ళీ అక్కడ తిట్టడం. సో అర్థమవుతుంది, ఇట్స్ ఆల్ చైన్, ఇట్స్ సింపుల్. ఇది అలాంటి ఒక చిన్న ఇదే ఒక రన్ స్టార్ట్ అయ్యి ఈ మోహన్ క్యారెక్టర్ లేటప్పుడు అవసరం లేని ప్రాబ్లమ్స్ అన్ని తెచ్చుకుంటాడు. సో అలానే ఉంటుంది. సో ఇది లైన్ దీన్ని ఊహించుకొని వస్తే చాలు మీరు దగ్గర దగ్గరలో ఊహించుకోండి. ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడడం, సినిమా పేరు కూడా స్నేహమేరా జీవితం కాబట్టి మీ లైఫ్లో స్నేహమేరా జీవితం అనిపించిన ఇన్సిడెంట్ ఏంటి? స్నేహమేరా జీవితం అనేది ప్రతి మూమెంట్లో ఉందండి. ఇప్పుడు మీరు కూడా చేసేది కూడా అదే, ఇప్పుడు సి యు ఆర్ షోయింగ్ లవ్, మీ పని చేయట్లేదు మీరు, మీరు మీ ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నారు. సో స్నేహమేరా జీవితం. సో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మీకు స్నేహమేరా జీవితం? నాకు యాక్చువల్గా తనకడ తెలీదు, నేను ఇక్కడ రివీల్ చేయబోతున్నాను. నా లైఫ్లో వచ్చి ఒకటేమో డామినిక్ ఇమానుయల్ ప్రభు అని నా చిన్నప్పుడు ఫ్రెండ్, యూకేలో సెటిల్ అయినాడు, దాని తర్వాత మన సార్. థ్యాంక్ యూ. సో నిజంగా ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి స్నేహమేరా జీవితం అనే సినిమాలో చేశారు. నేను
కలిసి చేయడం కాదు, కావాలని పెట్టుకున్నాను నేను. ఫస్ట్ ప్రొడక్షన్ రాజీవ్ ఉండాలి. యాక్చువల్గా ఏంటంటే మేమిద్దరు కలిసి మళ్ళీ సినిమా చేయాలని చెప్పి, కోకిల తర్వాత మళ్ళీ సినిమా చేయాలని చెప్పి చాలా మాట్లాడుకునే వాళ్ళం. మళ్ళీ పడితే బాగుంటుంది అని, ఎవరన్నా ఒక గుర్తిస్తే బాగుంటుంది, వీళ్ళిద్దరు చేస్తే బాగుంటుంది అని ఒక ఇది. ఎందుకంటే బికాస్ దేర్స్ లాట్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ యు ఆర్ బ్రిలియంట్ యాక్టర్స్ బోత్. యా, థాంక్యూ. అంటే యు ఓన్ దట్ క్యారెక్టర్, మీరు ఓన్ చేసేసుకొని కొంచెం న్యాచురల్గా ఉండేలాగా ఉంటాయి. మీ చిన్నమామ కానీ ఇవన్నీ సినిమాలు చూస్తే ఆలియా కానీ చూస్తున్నాడు. అండ్ మేమిద్దరు అక్కడ యాక్ట్ చేసేది మీరు చూసారంటే నిజంగా యూ కెన్ సీ ద టఫ్ ఫైట్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. అంటే డైరెక్టర్ చాలండి, ఇది చాలు, ఇది చాలు, కంటెంట్ దాటేస్తాం మేము. సో అలా అనమాట. సో యాక్చువల్లీ రాజీవ్ అయితే నేను కావాలని ఎందుకు పెట్టుకున్నానంటే, ఈ మూవీ ఫ్రెండ్లీనెస్ అనేది, ఈ కెమిస్ట్రీ అనేది ఈవెన్ ఆన్ స్క్రీన్ కూడా పడితే దట్ గివ్స్ ఒక చిన్న ఒక యా అంటే స్పార్కిల్స్ అంటారు కదా, అలా ఉంటుంది అది. సో కమింగ్ బ్యాక్ టు అనదర్ పాయింట్, ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంట. మేము చాలా షోస్లో చూసాము అండ్ మీరు మీ వైఫ్ బెస్ట్ కపుల్ ఐ హావ్ ఎవర్ సీన్. అలాగే రాజీవ్ గారు, సుమ గారు అలా వర్కౌట్ అయిపోయింది అంటారేమో, దేవుడు అలా కొన్ని పంపించేస్తాడు, ఓకే మీరు ఇలా సెట్ అయిపోయింది హ్యాపీగా అని చెప్పేసి. సో మీ వైఫ్ ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారని అనుకున్నారు, మాకు తెలిసింది. సో హౌ డిడ్ షీ సపోర్ట్ యూ? యాక్చువల్లీ ఈ టోటల్ ప్లాట్ఫామ్ తను హోల్డ్ చేసింది కూడా చెప్పొచ్చు. ఓకే, బికాస్ ఎవ్రీ వర్క్లో నేను నా డిసిషన్ మేకింగ్స్ ఒక్కొక్కసారి వచ్చి కొంచెం సీరియస్ అయినప్పుడు ఉన్నప్పుడు నేను కోపంలో ఏదో డిసిషన్ తీసేసుకుంటాను. నేను దాన్ని తను వచ్చి కూర్చొని దాన్ని రీడూ చేస్తాను, కాదు కాదు ఇది నేను చెప్తాను సార్, మీరు వెళ్ళిపో నేను చూసుకుంటాను అని చెప్పి తను రీడూ చేస్తుంది. అండ్ కాస్ట్యూమ్స్ పెద్ద తలకాయ నొప్పి నాకు, ఎందుకంటే బేసిక్గా నా కాస్ట్యూమ్స్ అంటే అంత ఇది లేదు. ఇవి కూడా వచ్చేసి మధుదే, మధునే డిజైన్ చేసి పంపించేది నన్ను. ఆగా అంటే ఒక నైట్ డ్రెస్ వేసుకుని నేను ఊరికి కూర్చుంటాను, నేను అదైతే కంఫర్టబుల్ నాకు. సో కాస్ట్యూమ్స్లో తనే డిజైన్ చేసుకుంటూ ప్యాటర్న్స్ రాజీవ్కి సపరేట్గా తను డిజైన్ చేసింది. అంటే ఏంటంటే తను రాజీవ్ దీంట్లో చూడడానికి నార్మల్గా ఉంటుంది కానీ మంచిది రాజీవ్ ఏం షర్ట్ వేసుకున్నాడో దానికి బార్డర్ ఉంటుంది, ఆ కలర్ ఉంటుంది, ఆ కలర్ ఉంటుంది మ్యాచింగ్. సో రాజీవ్ ఏ షర్ట్ వేసినా దానికి బార్డర్స్ వచ్చి అది జనరల్గా మన పంచలో ఉండబోవు, దానికి అవి చేపించాం అలా. సో నాదైతే లైన్స్ కానీ చెక్స్ కానీ ఇలా అనుకుంది. సో ఇలా డివైడ్ చేసింది, ఒక్కొక్క క్యారెక్టర్స్కి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ సెన్స్. అండ్ ఐటమ్ గర్ల్స్కి అయితే లిటిల్గా అసలు పూసలు ఇవంతా పాతకాలం కదా, దొరకలేదు, రెడీమేడ్స్గా దొరకలేదు మాకు. సో ఏంటంటే ఇంట్లో వాళ్ళ ఇద్దరు అసిస్టెంట్స్ని పెట్టి కూర్చొని పూసలు గుచ్చుకుంటూ ఉండేవాళ్ళు. నేను ఇంట్లో అన్ని ఇలా 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 వెళ్ళండి. సో షీ వర్క్ ఈవెన్ నైట్ కూడా కంటిన్యూస్గా, నైట్స్ కూడా వర్క్ చేసింది. షీ ఆల్సో డిడ్ అ గ్రేట్ జాబ్ ఇన్ ద ఈ కాస్ట్యూమ్ దీంట్లో. అంటే మీరు పంచలు కట్టుకున్నారు, షూటింగ్ జరుగుతున్నాడు కూడా పంచి ఊడిపోయిందా, ఫైట్స్ చేశారు, ఎగిరెగిరి తంతు అన్ని చేశారు కదా, పంచి ఊడిపోవడం. యాక్చువల్గా ఏమో నేను చేసి ఉంటే ఊడి ఉండొచ్చేమో, రాజీవ్ పంచులు ఉంటాడు, నేనైతే ఫ్యాన్సే, నాకు ఆ ప్రాబ్లం ఉండలేదు. రాజీవ్ నీకేమైనా ప్రాబ్లం వచ్చింది? నాకు అంటే వన్ ఇయర్ సైడ్ పంచి కట్టారు, మంచి ఏసీ అంటే కట్టేసిన తర్వాత నాకే మనకేం తెలుసు, ఏదో కడతారు ఓకే ప్యాటర్న్ ఇంకోటి అనుకున్నాను, ఇక్కడ వరకు మడతేసి కట్టాలే అనుకుంటూ చేయరు. జనాలు ఉన్నారు బయట పబ్లిక్, నా కాన్షియస్నెస్ ఏంటంటే ఊడిపోతే మధ్యలో ఒకవేళ అమ్మ పరుగు పోతుంది, ఇన్ని ఇన్ని రకాల ఆలోచనలు ఎలా. ఇప్పుడు పరిగెడుతున్నాను అనుకో, ఇవి కట్టుకొని కాళ్ళకి అడ్డుపడి పెడితే పైకి కట్టుకోవాలి, అదేమో పైకి ఉండదు, అది మనకే ఊడిపోతుంది కదా. ఫైట్లో కూడా ఒక్కొక్క చోట ఇలా కట్టుకుని ఇలా లాగి ఇలా దోపిన తర్వాత ఇలా అంటే అది ప్రింగ్ అని బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ దానికి ఒక స్టిచ్లు వేసి నాట్లు వేసి ఇలాంటివన్నీ. బట్ లక్కీగా ఎక్కడ ఓడలేదు, నేను కాన్షియస్గా కూడా ఫీల్ అయ్యేవాడిని, కాలుతోటి తన్నేటప్పుడు ఇంకోటప్పుడు కెమెరా ఎక్కడుంది అనుకుంటే చాలా జాగ్రత్తగా. సో లక్కీగా దేవుడి దయ వల్ల ఇంట్లో లుంగీలు కట్టుకో కాబట్టి బయట అలవాటు కాదు. అంటే అలవాటు లేదు కానీ, బట్ చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి లుంగీలు కట్టడం ఏదో సీరియల్కో ఇంకో దానికో కట్టడం ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ సుష్మా యార్లగడ్డ, అమ్మాయి తెలుగు అమ్మాయి అయినా లేకపోతే బాంబే నుంచి తీసుకొచ్చి పేరు ఇక్కడ మార్చడం? బాంబే నుంచి కూడా కాదు, మేము ఇంకా సి ఎంత దాటి యుఎస్ నుంచి తీసుకుని వచ్చాము. అవునా? యార్లగడ్డ తెలుగు అమ్మాయి, తెలుగు అమ్మాయి విజయవాడ వాళ్ళు. సో బేసిక్ అమ్మాయి ఎన్ఆర్ఐ అక్కడే పుట్టి పెరిగింది. అమ్మాయి ఫీచర్స్ చూస్తుంటే మన శోభన గారు ఉన్నారు కదా, శోభన గారి ఫీచర్స్, జమున గారి ఫీచర్స్ కనిపిస్తున్నాయి. రిలేటెడ్ టు? నో నో, దే ఆర్ నాట్ రిలేటెడ్. అలా ఏం రిలేషన్ లేదు. డైరెక్టర్ వాళ్ళకంతా భానుప్రియ గారు ఉన్నారు కదా, అలాంటి ఒక ఫేస్ కట్ కావాలని చెప్పి పడింది. హీరోయిన్ కోసం ఇంకా వెతకడమే వెతక, అందరు ఆర్టిస్టులు ఫిక్స్ అయిపోయారు, హీరోయిన్ మాత్రం ఫిక్స్ అవ్వలేదు. సో అది పెద్ద కన్ఫ్యూషన్ ఉండింది. ఒక టైంలో వచ్చి
నేను ఇంకా నేను హీరో నేను చూడండి మీరే చూసుకోండి నేను సార్ సో వెతికి వెతికి తర్వాత మధు ఇన్వాల్వ్ అయ్యి మధు వెతికి అలా పట్టుకుని వచ్చారన్నమాట. ఇది డబ్ స్మాష్లో జనరల్గా మన వీడియోస్ ఉంటాయి కదా, డబ్ స్మాష్లో అమ్మాయిని పట్టాం. అండి మీరు డబ్ స్మాష్ చేసిందంటే పంపేయండి, శోభాలాజీ గారు సెలెక్ట్ చేసేస్తారు లేదంటే మధు గారు సెలెక్ట్ చేసేస్తారు. ఎస్పెషల్లీ స్నేహమైన జీవితం కొన్ని డైలాగులు ఉన్నాయి ఆయనది, కొన్ని ఉంటాయి డబ్ స్మాష్ అలాంటివి ఏమన్నా సరదాగా. అవును డబ్ స్మాష్ కొన్ని డైలాగ్స్ మన మూవీ డైలాగ్స్ కొన్ని డబ్ స్మాష్లో పెట్టాము, అవి కూడా మీరు చేయొచ్చు. ఇంకా రైట్ మీరు కూడా హీరోయిన్ గా రెడీగా వచ్చే హీరోయిన్ లేకపోతే హీరో లేకపోతే విలన్, ఎందుకంటే నెక్స్ట్ ఆయన ఎలాగో గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ మీద నెక్స్ట్ ప్రోడక్ట్ చేయాలి కదా, ఈ సినిమా అయిపోయింది ఆపర్చునిటీ రావచ్చు, కొత్త వాళ్ళకే రావచ్చు. సో వెరీ గుడ్, గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ గైస్, సో ట్రై ఇట్ అవుట్. ఈ ఇండియాలోనే కాదు యుఎస్ లో ఉన్న కూడా మిమ్మల్ని పిలిపించేస్తారు ఇక్కడికి. సో శివబాలాజీ గారు ఇవన్నీ మాట్లాడేస్తున్నాము, సుష్మా గారి గురించి కూడా చెప్పారు. సో హౌ మీరేమో ఎక్సలెంట్ బ్రిలియంట్ యాక్టర్, అక్కడ ఆ అమ్మాయి ఏమో కొత్త అమ్మాయి, భయపడిపోయిందా మిమ్మల్ని చూసి? లేదు నిజంగా అమ్మాయి కొత్త మూవీ అయినా కూడా మీన్స్ ఫస్ట్ డెబ్యూ అయినా కూడా చాలా బాగా చేసింది. మధు ఫుల్ డైలాగ్స్ అన్నీ ఇచ్చి మధు అంటే ఇంటికి వచ్చి మధు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి యాక్టింగ్ చూపించి స్పాట్లో కూడా మధు పక్కన ఉండింది. మా ఎప్పుడంతా హీరోయిన్ వస్తుందో హీరోయిన్ ఐటమ్ గర్ల్స్ వచ్చేటప్పుడంతా మధు స్పాట్లో ఉంటుంది. ఓకే. సో అమ్మాయిల సైడ్ తను షీస్ టు బీ మేక్ దమ్ కంఫర్టబుల్ అండ్ ఇది అటు సైడ్ వెళ్ళేవాడిని కాదు. కంఫర్టబుల్ కదా, లేకపోతే మీ మీద డౌట్ ఏం లేదు. సో ఒకసారి అమ్మాయి ముందు నడుచుకుంటూ వస్తుంటే నేను పక్కన ఉండేది ఇలా ఇలా చూసి వెళ్ళాలన్నమాట, అది యాడ్లో కూడా ఉంటుంది మన దీంట్లో జిక్కుని వెళ్ళాలేస్తాను. సో అమ్మాయి ఇలా చూసి వెళ్ళేది సైడ్ కెమెరా ఉండింది, రెండు మూడు సార్లు వస్తుంది రావట్లేదు, నాకేమో టైం పోతుంది ఎందుకంటే మాకంతా లేదు, మేము రిహర్సల్ కూడా చేయము ఫస్ట్ చేస్తాం అసలు. సో రెండో టేక్ అనేది ఉండదు, ఐ కెన్ అండర్స్టాండ్ కొత్త టైం బట్ టైం నాకు అయితే టైం లేదు. సో చేస్తుంటే ఇంక వదిలేండి అంతే వస్తుంది నన్ను హర్ట్ అయిపోయింది అమ్మాయి. సో అందుకని నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వను, మధుని పెట్టి చేసుకుంటే కొంచెం స్మూత్గా ఉంటుంది బికాస్ షీ చెప్పే విధానాలు చెప్పి తను చేస్తుంది. ఒకసారి నేనైతే కొంచెం రియాక్ట్ అయిపోతాను ఫాస్ట్గా, అందుకోసం కొంచెం అవాయిడ్ ఉంటాను. మీకేమైనా అనిపించిందా లైక్ కొత్త హీరోయిన్స్ ఎందుకు మధు గారిని పెట్టేసుకొని చేసేసి అయిపోతుంది? యాక్చువల్గా నా మనసు ఉండే మాట చెప్పేశారు మీరు, నిజంగా యాక్చువల్లీ ప్లాన్ చేసింది అదే నేను. ఓకే. అంటే మధు దానికి కోఆపరేట్ చేయలేదు బికాస్ అంతా ఫ్యామిలీ అయిపోతుంది. సో మనమే ఫ్యామిలీ అందరు కలిసి వీళ్ళు సినిమా తీసుకున్నారన్నట్టు పేరుస్తున్నా పర్వాలేదు అయ్యా వచ్చినా ఏముంది ఓకేనే కదా అది అన్నాను, బట్ షీ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్. సో డైలాగ్స్ విషయానికి వస్తే ఉల్లిపాయకు వస్తే ఏడ్చేది ఉల్లిపాయ కోసేవాళ్ళు, సో అలాంటి డైలాగ్స్ చాలా బాగున్నాయి ట్రైలర్లో చూసినప్పుడు. ఎవరు రైటర్ ఎవరండి? కిటు అని, కిటు విశా ప్రగడ ఫుల్ నేమ్. తను కొత్త ఇప్పుడు అప్కమింగ్ ఆ పీరియడ్ టైంలో ఉండే లాంగ్వేజ్ని యూజ్ చేసేటట్టు పెట్టారనమాట. సో ఇప్పుడు ఉండే మన కలుకి లాంగ్వేజ్ అట్లా ఇన్వాల్వ్ అవ్వకుండా, అంటే మన జనరల్గా వచ్చేసి ఎవ్రీ 5 ఇయర్స్కి కొత్త వర్డ్స్ వస్తుంటాయి. సూపర్. అంటే అన్ని విషయాల్లో కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే విజువల్గా మనం అనుకున్న సీన్స్ రావాలంటే అప్పటి కాలం టింట్తో పాటు అప్పటి కాలం ఎన్వైరన్మెంట్ని రీక్రియేట్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. సో కెమెరామెన్ ఎవరు? బర్నికే ధరన్ అని ఇంతకు ముందు చాలా సినిమాలు చేశారు, బట్ ఆయన్ని బాగా మెచ్చుకునే ఒక సినిమా అయితే మన ప్రాణం. ఓకే. నిండు నూరేళ్ల సావాస్ ఆ పీరియడ్ అంటే ఆయనే షూట్ చేసింది. ఓకే ఓకే. అండ్ మీరు ఎలా మీసలు నిప్పుతున్నారు కాబట్టి మామూలుగా బాహుబలి కోసం హీరోస్ ఇద్దరు బాడీ పెంచారు, లేదంటే కండలు పెంచుతారు, లేదంటే ఏదో బాడీ ఫిట్నెస్ పెంచుతారు, మీరేంటండి మీసాలు పెంచారు? యాక్చువల్గా ఇది రిస్కీ మీసాలు, ఇది జనరల్గా ఇంత పెంచి పెద్దగా పెట్టుకోవడం అనేది వి డోంట్ నో హౌ ఎలా ఉంటుందో తెలియదు. అది మీన్స్ లైక్ జోకర్స్ ఉంటారు కదా అలా అలా ఉంటుంది. సో ఇది ఎలా సెట్ అవుద్ది అనేది చిన్న కన్ఫ్యూషన్, బట్ ఐ వాజ్ మేకింగ్ ష్యూర్ దట్ ఈ లుక్ డెఫినెట్గా బాగుంటుంది అని చెప్పి. ఎందుకంటే మీసాలు అనేది ఒక అందం జనరల్గా, అది ఫార్మేషన్లో కరెక్ట్గా ఫామ్ అయిందంటే ఇట్ ఇట్ షోస్ ద మ్యాన్లీనెస్. సో అందుకోసం అది పెంచాను, జస్ట్ ఒక చిన్న డిఫరెన్స్ చూపించడానికి. బాగా సూట్ అయింది ఇంత పొడుగు, ఇంత పొడుగు ఉన్నాయంటే. మొన్న కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పాను, ఎవరైనా ఉంటే దయచేసి శివబాలాజీ గారికి సంపెంగ నూనె పంపించండి, మీసాల సంపెంగ రాసుకుంటారు. నన్ను అదే ఒకళ్ళు అడిగారు ఫ్రెండ్స్, అదేంటి అంత పెద్ద మీసాలు ఎలా పెంచాను అంటే 5 grams ఆఫ్ పొటాషియంను యూరియా కొంచెం డైలీ వేసుకుంటుంటే పెరిగిపోతుంది. యాక్చువల్ కళ్యాణ్ సార్ ఇక్కడ ఘటం రైడ్ చేస్తున్నప్పుడు ఇలా పెట్టడం, దీన్ని ఇంత పెద్దగా పొడిచావు పెంచావు నువ్వు, సో నిజంగానే పెంచావా లేకపోతే అటాచ్మెంట్ ఏమైనా చేసుకున్నావా? సో ఎలాగో మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు కాబట్టి మీకు పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి ర్యాప్ ఉంది, మీరు ఆల్మోస్ట్ లైక్ బ్రదర్, నిజంగా సినిమాలో ఎలాగైతే బ్రదర్ లాగా ఉన్నారో నిజంగా కూడా ఆయన బ్రదర్ లాగే ఉన్నారు, అండ్ ఆయన కూడా చూపిస్తూ ఉంటారు ఆ ప్రేమ ఎప్పుడు. సో ఈ సినిమా గురించి ఆయనకు తెలిసి ఏం చెప్పారు, ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు?
యాక్చువల్గా ఫస్ట్ కాటం రాయేటప్పుడు అడిగారు ఇంకేం సినిమాలు చేస్తున్నావు అని. ఇంకేం లేదు సార్, ఇలా సినిమేరా జీవితం అని ప్రొడ్యూస్ చేశాను. ప్రొడ్యూస్ చేసావా, ఎంత అయింది అన్నారు. సో ఆ బడ్జెట్ తెలుసుకుని హీస్ ఆల్సో కన్సర్న్, అంటే ఎలా అవుద్ది, రిటర్న్ వస్తుందా, చూసుకున్నావా అని ప్లాన్ చేసుకున్నాను. అంటే చేస్తున్నాను సార్, జాగ్రత్త చూసుకోవాలి, ఏది అర్జెంటుగా ఏది చేసేయద్దు, ఆలోచియన్నారు. డెఫినెట్గా చేస్తాను సార్ నేను. టీజర్ అప్పుడు ఫస్ట్ టీజర్ రెడీ అయింది సార్, చూపిద్దామని నేను ప్రయత్నం చేశాను. నేను లేదు, నేను యాక్చువల్గా చూడాలంటే బాగా మనసు పెట్టి చూస్తాను నేను, తర్వాత చూద్దాము అన్నారు. ఆ తర్వాత అనేది మూవీ రిలీజ్ దాకా వచ్చేసింది. డెఫినెట్గా వెళ్ళి ఆయన దగ్గర, ఇప్పుడు ఆయన లేరు ఇక్కడ, ఇండియాలో లేరు కాబట్టి యూరోప్ వచ్చిన తర్వాత డెఫినెట్గా వెళ్ళి కలుస్తాను. మూవీ గురించి కూడా డెఫినెట్గా చెప్తాను నేను. ష్యూర్ అండి. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ మెల్లమెల్లగా అని ఒక సాంగ్ ఏదో చాలా బాగుంది. సూదింగా సూదింగాను మనోడు అసలు ఎక్స్ప్రెషన్ చెట్లు కూడా చూస్తూ ఫీల్ అవుతుంది. అసలు మామూలు ఎక్స్ప్రెషన్స్ కాదు. నేను ఆ పాటలో అనుకుంటా పెదవి కొరకడ మీద చేశారు సైడ్కి. కాదు, నేను అది యాక్చువల్గా అది మేకింగ్ స్టిల్ ఏమో అది. నేను ఏదో ఆలోచుకుంటూ ఇలా కోరుకుంటాను, అది పట్టించుకుంటారు. సో మ్యూజిక్ గురించి చెప్పండి. మ్యూజిక్ ఇస్ ది హార్ట్, సినిమా జీవితంకి అదే హార్ట్. సునీల్ కశ్యప్ తన ఫస్ట్ సాంగ్, అంటే ఫస్ట్ థీమ్ మన టీజర్లో ఉంటుంది అది. ఆ థీమ్ ఫస్ట్ నాకు ఫోన్లో వాట్సాప్ చేశాడు. చేసేటప్పుడు అక్కడ నాకు వచ్చింది మూవీ డెఫినెట్గా మనం సక్సెస్ చేయబోతున్నామని. సో దట్స్ వై ఐ కాల్ ఇట్ హార్ట్. ఎంత ఉన్నా అక్కడ నాకు అక్కడ ఇందుకు చెప్పినట్టు ఆ పంపింగ్ స్టార్ట్ అయింది అక్కడే. సో సునీల్ కశ్యప్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, బ్యూటిఫుల్. అంటే సాంగ్స్ వరకే కాదు, సునీల్ కశ్యప్ గారు నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్కొక్కటి చూస్తే ప్యామ్ 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 అంటూ నాయన అసలు మ్యూజిక్ కూడా సౌండింగ్ కూడా ఆ పీరియడ్లోకి వెళ్ళి రిక్రియేటింగ్ దట్ పీరియడ్ మళ్ళీ ఎక్కడ ఆ తాలూకు ఫ్లేవర్ మిస్ అవ్వకుండా రంగుల రాత్రి నేను అసలు ఎక్కువ ఎక్కువ మీన్స్ ఎక్కువ తన కూడా కాస్ట్ కటింగ్స్ ఉండే. తనే వచ్చి హమ్మింగ్ చేసాడు కొన్ని ప్లేస్లో, తనే పాడేసాడు మెల్లగా మెల్లగా, తనే పాడాడు సూపర్ గా, పాడాడు అద్భుతంగా పాడాడు. సూదింగ్ అది నాకు ట్రాక్ పంపించి ఇది సింగిల్స్ పడితే చాలా బాగుంటుందని. ఏంటంటే అయితే సింగిల్స్ పాడలేదు, ఇది సూపర్ గా ఉందండి. ఇంకెందుకు సింగిల్స్, తన ప్రోగ్రామర్ కూడా బేసిక్గా. సో అక్కడ ఏం చిన్న ఒక ఇంత ఉంటుంది సెటప్ వాళ్ళ రూమ్లో, అన్నీ చేసుకుంటాడు. ఒక మూవీకి ఇంత చేసి దీంట్లో క్రియేట్ చేయొచ్చు అనేది అప్పుడే వెళ్ళి చూస్తాను నేను. వాట్ అ హార్డ్ వర్కర్ ఈస్ గ్రేట్, సూపర్. అలాగే మూవీ డైరెక్టర్ మహేష్ ఉప్పుటూరి, ఆయన గురించి చెప్పండి. మహేష్ ఉప్పుటూరి నాకు ముందు నుంచి పరిచయమే, ఈ మూవీ కోసం కాదు. యాక్చువల్గా మేము ఈ మూవీ స్టార్ట్ అయిందే ఎలా అంటే, మేము ఏదో వాళ్ళ కాలేజ్ ఫంక్షన్, వాళ్ళ తెలిసిన వాళ్ళ కాలేజ్ ఫంక్షన్కి మేము కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం నెల్లూరు పక్కన. సో వెళ్ళే దారిలోనే మహేష్ మనం కలిసి మూవీ టీమప్ అయ్యి మూవీ చేస్తే బాగుంటుంది కదా అంటే, అప్పుడు స్టార్ట్ అయింది, మెల్లిగా స్టార్ట్ అయ్యి దెన్ ఒక సీరియస్నెస్ వచ్చింది మూవీకి, చేద్దాము. అంటే ఒక ప్రొడ్యూసర్ అయ్యడం వచ్చేసి అంత ఈజీ కాదు. ఇప్పుడు తలుచుకున్నా కూడా నేను ప్రొడ్యూసర్ కదలే అనుకుంటాను నేను, బికాస్ ఇట్స్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఒకటి యాజ్ అ డైరెక్టర్ మాత్రం కాదు, యాజ్ అ స్వీపర్ కూడా, అంటే ఒక క్లీనర్ కూడా వర్క్ చేసాడు తను. సో ఏది ఏ లెవెల్స్ అయినా కూడా ఇంకా ఇంకొకరి కోసం వెయిట్ చేయడు, దూరిపోతాడు అనమాట. ఆ మూవీలో వచ్చేసి మేజర్ సపోర్ట్ మహేష్ డైరెక్టర్. ఓకే, అండ్ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా రీక్రియేట్ చేయడం అంటే ఈ జనరేషన్లో ఇప్పుడున్న టైంలో 1982 ఆర్ ఆ పీరియడ్ని క్రియేట్ చేయడం అనేది చాలా టఫ్ వర్క్. ఆ కార్స్ కానీ ఆ ఇల్లు కానీ అవన్నీ. సో ఆ డైరెక్టర్ ఆయన గురించి చెప్పండి. ఆ డైరెక్టర్ రాము, తను ఎవరు వచ్చినా నేను అదే మళ్ళా రిపీట్ చేస్తున్నాను, ఎవరు వచ్చినా ఫస్ట్ ఆఫీస్కి ఫస్ట్ ఫీడింగ్ ఇవ్వడం. అంటే మా రెండు టూ రూమ్స్ ఉంటాయి అనమాట, అక్కడ వచ్చి కొత్త టెక్నీషియన్స్ వస్తే అక్కడ మాట్లాడతా, దాని తర్వాత ఈ రూమ్ తీసుకొని వస్తారు అనమాట. అక్కడ ఫీడింగ్ ఇదే ఉంటుంది, ఇలాగే ఉంటుంది, ఇది బిల్లింగ్ అవుతానే రాండి, లేకపోతే మీరు పర్వాలేదు మళ్ళీ మా ఉన్నప్పుడు కలిసి చేద్దాం మనం, ఇలా వచ్చేసి డైరెక్టర్ వీళ్ళందరూ మాట్లాడతారు. అక్కడ వాళ్ళు ఓకే చెప్పి వాళ్ళు కరెక్ట్గా ఉన్నారంటే, మీన్స్ కరెక్ట్గా ఉన్నారంటే ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ఫర్ దెమ్, వాళ్ళకి నచ్చి చేస్తున్నారంటే అప్పుడు నాకు వస్తుంది ఈ రూమ్కి షిఫ్ట్ అవుతుంది. సో అక్కడ నేను చెప్తాను అనమాట, ప్రతి ఒక్కరు ఆ రూమ్కి వచ్చారంటేనే దే ఆర్ విల్లింగ్ అన్నట్టే. సో నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పేవాడిని. రాము కూడా వచ్చేసి, రాము మీరు నిజంగా యాక్సెప్ట్ చేయడమే పెద్ద విషయం అది. సో మనందరూ కలిసి చేద్దాము, కలిసి ఒక పెద్ద మూవీగా మనం క్రియేట్ చేస్తాము. ఎందుకంటే ఇది మన చేతిలో, మన డబ్బులు పెట్టే వల్ల పెద్ద మూవీ అవ్వదు, మన హార్డ్ వర్క్స్, ఎందుకంటే మన పనే వచ్చేసి పెద్దగా చూపించేది. సో దాన్ని ఇచ్చేసుకుంటాం, మీరు ఎంతవరకు తక్కువ చేయగలుగుతారు, ఎంతవరకు బెటర్ చేయగలుగుతారు, ఎక్కడ మనం కాంప్రమైజ్ అయ్యకూడదు, కానీ మనం చాలా పెద్దగా చేసినట్టు ఉండాలి, అది మాత్రం చూసుకోండి మీరు.
సో కొన్నింత ఇప్పుడు కార్లు అంతా కొనేసాం మేము మొత్తం. ఇంకా దానికి రెంట్కి ఒక 4 cars కొనేసి మనం. సో అవన్నీ ముందే ప్రీ ప్లాన్ చేసి సైకిల్స్ అని కొనేసుకున్నాము. లెక్కలు పెట్టుకొని మొత్తం ఎన్ని రోజులు అవుతుంది, ఏం అవుతుంది, కొన్ని ఏమేమి ఓన్ చేసుకోవాలని చెప్పి తీసేసుకొని దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయడం. అది వైట్ అంబాసిడర్ దాన్ని పెయింటింగ్ చేసుకుని రీక్రియేట్ చేసి మాక్ ఆ టైంలో మాక్ ఉండింది అంబాసిడర్స్కి ముందు, మాక్ 1 మాక్ 2 ఇది మాక్ 2 అలా క్రియేట్ చేసుకున్నాం. దానికి పైగా ఒక జావా ఇచ్చారు నాకు, అది పాతది కదా, కిక్కులు కొట్టి చాలా కాలం అయింది, అదేమో పంపు లేపుతుంది టపక్క కొడుతుంది. ఓహో నువ్వు ఎందుకు రిస్క్ అని చెప్పేసి పొరపాటున తన్ని బాగా హార్డ్ కొడుతుంది, చాలా ఫాస్ట్ వస్తుంది. ఇప్పుడంటే ఆటోమేటిక్ వచ్చినాయి కానీ లేదంటే అప్పట్లో కిక్ కొట్టాలి, దానికి కొంచెం పంప్ చేయాలి. పైగా అది దానికి ఏంటంటే మనం లివర్ తీయడానికి దాన్ని లోపలికి నొక్కి అలా పైకి అని పటకును కొడితే కాలు కనుక కొట్టిన సినిమాకి అన్ని రకాలుగా అన్ని కోఆపరేట్ చేసాయి. ఎక్కడైనా ఆగిపోతుందేమో బండి, లేకపోతే ఎక్కడైనా ఇది ఆగిపోతుందేమో పాత కదా, కొంత పాత ఎక్విప్మెంట్ ఇంకోటి అంటే మళ్ళీ ఇప్పుడంటే మెకానికల్కి అప్పుడు మెకానికల్కి తేడా ఉంది, దొరకరుగా. ఇప్పుడు ఆగిపోయింది అనుకో షార్ట్ కోసం 10 మంది వెనకాల తోసుకుంటే వెళ్ళాలి. సో అలాంటి ఇబ్బందులు ఏమి రాకుండా ఈవెన్ మాకు వస్తువులు కూడా అలా సహకరించాయి అన్ని రకాలుగా. సో స్నేహమేరా జీవితం దీంట్లో లాస్ట్ ట్రైలర్లో లాస్ట్కి ఒక సైకిల్ మీద ఇద్దరు వస్తున్నారు, మీరిద్దరే అనుకుంటున్నాను నేను. అవును, విజయం వస్తూ అప్పుడు విజయం అనే ఒక టైటిల్ వస్తుంది, ఆ పేరు వస్తుంది, దాన్ని క్రాస్ చేస్తూ వస్తున్నారు. సో మేము కూడా ఆ విజయం మీకు చేరువలో ఉండి మీకు దగ్గరగా వచ్చేసి ఆ విజయం పెద్ద విజయంగా సూపర్ డూపర్ హిట్గా మీకు 17th రోజు మార్నింగ్ షోకల్లా పెద్ద రిజల్ట్ వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ తెలియాలని, మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలని మా తరఫు నుండి, మా స్నేహితులందరి తరఫు నుండి మేము కూడా విష్ చేస్తున్నాము. అంటే ఇంతకుముందు శివబాలాజీ గారు ఒక ఆర్టిస్ట్, కానీ ఇప్పుడు అందరు ఫ్యాన్స్ లైక్ చిరంజీవి గారు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్, మహేష్ బాబు గారు ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ మావాడు అనుకుంటున్న ఆర్టిస్ట్ ఇప్పుడు మీరు. అండ్ ఇంకోటి ప్రభాస్ ఫ్యాన్స్, యా ప్రభాస్ నాకు మామూలుగా పేజ్లో ఊరికే చెక్ చేసుకుంటుంటాం కదా ప్రమోషన్కి పెట్టినప్పుడు, అందరూ శివబాలాజీ గారికి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అది మేము కూడా చూసాము యూట్యూబ్లో. నువ్వు తమ్ముడు మాకు సపోర్టివ్, మహేష్ బాబు ఫ్యాన్స్ వి సపోర్టివ్, అందరు ప్రతి ఒక్క ఫ్యాన్ అంటే నిజంగా అదృష్టం శివకి. ఎందుకంటే అందరూ ఓన్ చేసుకోవడం, ప్రతి స్టార్ హీరో ఫ్యాన్స్ అందరూ ఓన్ చేసుకొని ఈ సినిమాకి సపోర్టివ్గా ఉండడం నిజంగా చాలా అదృష్టం. నాకైతే ఒక్కసారికి ఇందాక ఒకటి చూపించాడు వీడియో, నాకు కళ్ళనీళ్ళు వస్తున్నాయి రాజీవ్ అన్నాడు. నేను చూసిన వీడియో అది, ఐ డోంట్ నో, అప్లోడ్ చేస్తే కుదిరితేజీ ఎవరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నండేసి మనోడికి పూజ చేస్తున్నారు. పూజ కదా ఇది, దిష్టి తీస్తుంది, అదే దిష్ట వాట దిష్టి అది చేస్తున్నారు అంటే నాకు తన పాప ఎమోషన్ ఎవరికైనా డెఫినెట్గా ఉంటుంది కదా. సో థ్యాంక్స్, అంటే అది వర్తా లేదా అక్కడ తెలియదు నాకు. సో మచ్ ఆఫ్ లవ్, హలో బ్రదర్, యువర్ వర్త్ యువర్ 100,000 times వర్త్, అది గ్యారంటీగా నేను చెప్తాను, నేను చెప్పొచ్చుగా కనీసం. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు వచ్చి ఇంత కష్టపడి ఈ స్టేజ్కి రావడం, దానికి అందరు హీరోస్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం అనేది రియల్గా గ్రేట్, వాళ్ళు గ్రేట్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. కష్టపడి వస్తున్న వ్యక్తికి సపోర్ట్ చేయాలని ఒక మంచి ఒక మనసు ఉంది కాబట్టి వాళ్ళంతా మిమ్మల్ని మావాడు అనుకోని చెప్పేసి మీకు సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటున్నాం. అలాగే ఫ్రెండ్స్, ఎందుకు ఫ్రెండ్స్ అన్నానంటే స్నేహమేరా జీవితం ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, మీరందరూ ఆయన్ని ఫ్రెండ్లాగా చూస్తున్నారు కాబట్టి ఈ స్నేహమేరా జీవితం సినిమా 17th November రిలీజ్ అవుతుంది, మీరందరూ తప్పకుండా చూసి సూపర్ డూపర్ హిట్ చేయాలి. సో ప్రేక్షకులకు మీరేం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్గా నా పోస్టింగ్స్ వేసినప్పుడు మీరు ఇచ్చే సపోర్ట్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాను. నిజంగా ఇందాక మాట్లాడుతూ అది ఆగిపోయింది. యాక్చువల్గా నేను ఏం చెప్పడానికి వచ్చాను అంటే చిన్నగా ఒక గుండె జస్ట్ ఇలా అంటే ఒక కంట్లోంచి కొంచెం తడి వస్తుంది కానీ రాదు, ఏడుపు రాదు కానీ తడి అవుద్ది. సో ఆ ఫీలింగ్ అనమాట నాకు, నిజంగా అంత లవ్ ఇస్తున్నారు. అండ్ ఈ మూవీ అనేది చాలా చాలా స్పెషల్ నాకు, ఎందుకంటే దీని తర్వాత నేను నా నెక్స్ట్ స్టెప్కి అంతా చాలా బేస్ ఇది, ఇదే ఫస్ట్ స్టెప్ నాది. సో మీరందరూ తప్పకుండా ఉండి అది మన సినిమాని ఆల్రెడీ చెప్తున్నారు, మన సినిమాని మనమే హిట్ చేద్దాము. దీనికి ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, ఒక సింపుల్ మూవీ అది, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రండి. రేటింగ్స్ మీన్స్ ఇప్పుడు రేటింగ్స్ అనేది చాలా డామినేట్ చేస్తుంది, రేటింగ్స్ తోటి సంబంధం లేకుండా రండి. ఇది మన సినిమా కాబట్టి మనం చూసి రేటింగ్ చేద్దాం. సో ఎక్కడో ఉండే రేటింగ్ తీసుకొని వచ్చి దాని నుంచి మన దాని ప్రకారం మనం మైండ్ సెట్ చేసుకోవద్దు, మనం చూసి
ఇది ఓకే, ఈ మూవీ ఓకేనా, ఏ రేటింగ్ పెట్టచ్చు అనేది మీరు పెట్టండి, ఇది మీ అందరికీ హక్కు ఉంది. మన మూవీని చూసి, స్నేహమేరా జీతం చూసి మీరు పోస్టింగ్స్లో మీరే రేటింగ్ ఇవ్వండి. చూసారు కదా, ఎవరో ఇచ్చిన రేటింగ్స్ని బేస్ చేసుకొని మీరు సినిమా చూడడం కంటే మీరు ఇచ్చిన రేటింగ్స్తో మీరు సినిమా చూసి అప్పుడు మీరు రేటింగ్స్ ఇవ్వండి. అండ్ ఈ సినిమాని డెఫినెట్గా ఆదరిస్తారు మీరు, ఎందుకంటే ఒక న్యాచురాలిటీ ఉన్న సినిమా, ఇప్పుడు 1982లో ఎలా ఉందో ఆ టైంకి తీసుకెళ్ళి మిమ్మల్ని చూపిస్తున్న సినిమా కాబట్టి డెఫినెట్గా ఇట్స్ వర్త్ వాచింగ్. సో అందరూ చూసి సినిమా హిట్ చేయండి. ఇప్పటి వరకు ఈ ఇంటర్వ్యూని హ్యాపీగా ఎంజాయ్ చేశారు, ఇంటర్వ్యూ ఇంత బాగుంటే సినిమా ఇంకెంత బాగుంటుంది. సో డెఫినెట్గా థియేటర్లో వెళ్ళి, భయ్యా సీడీల్లో నెట్ల్లో కాదు, థియేటర్లో వెళ్ళి స్నేహమేరా జీవితం చూడండి, సూపర్ డూపర్ హిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.